హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు ఇస్తూ ఉంటాను. రాష్ట్రంలో గత 24 గంటల్లో 43,494 శాంపిల్స్ని పరీక్షించగా 478 మంది కోవిడ్-19గా నిర్ధారింపబడ్డారు. కోవిడ్ వల్ల కృష్ణాలో 2, పశ్చిమ గోదావరిలో 2, చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారన్నమాట. గడిచిన 24 గంటల్లో 574 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 291,85,656 శాంపిల్స్ని ఆరోగ్య శాఖ పరీక్షించింది. ఇక ఈరోజు కరోనా ఇక్కడ జిల్లాల వారీగా కేసులు చూద్దాం. అనంతపురం 18, చిత్తూరు 96, ఈస్ట్ గోదావరి 119, గుంటూరు 60, వైఎస్ఆర్ కడప 24, కృష్ణ 39, కర్నూలు 4, నెల్లూరు 29, ప్రకాశం 18, శ్రీకాకుళం 11, విశాఖపట్నం 20, విజయనగరం 5, వెస్ట్ గోదావరి 35. ఇలా 13 జిల్లాల్లో టోటల్గా 478 కేసులు వచ్చినాయి. ఇక అత్యధిక కేసులు ఈస్ట్ గోదావరిలో 119 కేసులు రావడం జరిగింది ఈరోజు. ఇక తక్కువ కేసులు మనం చూసుకున్నట్లయితే ఈరోజు 4 కేసులు కర్నూలు డిస్టిక్లో రావడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోవిడ్ బులెటిన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.